ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి హనుమహ శ్రీమాతమం హరిప్రియ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం నిజానికి ఏ మాసంలో ఎవరిని పూజించాలి అనేదానికన్నా మన కులదైవం ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనునిత్యం పూజించాల్సిందే మూడు వందల అరవై ఐదు రోజులు పూజించాలి ఎట్లాగైతే మనం గాలి పీలుస్తామో ఆహారం తీసుకుంటామో అదేవిధంగా మన ఇష్టదైవాల్ని పూజించటం ఉంటుంది అయితే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఎందుకు వస్తుంది ఈ ప్రత్యేకత అంటే అంతరిక్షంలో జరిగేటటువంటి గ్రహ గోళాల విన్యాసాల వల్ల అంటే అవి కదులుతూ ఉన్నటువంటి కారణంగా వాటి ప్రభావం భూమండలం మీద ఉంటుంది కనుక ఆ కారణంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలు పాటించటం ఆ విధానాలు పాటించటానికి ఆధారంగా ప్రత్యేకమైన దేవ దేవతలని ఆరాధించటం నిత్య పూజ మాత్రం మానడానికి వీలదు అది అదే ఇది మాత్రం దానికన్నా భిన్నంగా ప్రత్యేకంగా ఆ విధంగా చెయ్యాలి అంటే ధనుర్మాసం మార్గశిరమాసంలో ప్రారంభమవుతుంది పుష్యమాసం దాకా సాగుతుంది కనుక మార్గశిరమాసం దేనికి ప్రసిద్ధి మాసానం మార్గశీర్షోహం అని చెప్పాడు కృష్ణుడు మాసాలన్నింటిలోకి నేను మార్గశీర్ష మాసాన్ని మార్గశీర్షం అంటే మార్గానికి ముందుండేది అంటే మనకి ముందుండి నడిపించేది నిజంగా చెప్పాలంటే అది మృగశీర్ష నక్షత్రం పూర్ణిమ నాడు చంద్రుడికి సమీపంలో ఉన్నట్టయితే ఆ పూర్ణిమకు అటు పదిహేను రోజులు ఇటు పదిహేను రోజులు ఉండేటటువంటి మాసాన్ని మార్గశీర్ష మాసం అంటాం అంటే మృగశిరా నక్షత్రం ప్రాధాన్యం ఉన్నది అంటే దారి చూపించేటటువంటిది దారికి ముందు ఉండేటటువంటిది మనం ఎంతసేపు వెళ్ళినా ఆ ముందు అలా ఉంటూనే ఉంటుంది చేతిలో ఒక కాగడా పుచ్చుకుని వెడితే ఆ దీపం ఇలా చేత్తో ముందుకు పట్టామనుకోండి ఆ ముందు కనపడుతుంది ఎంత దూరం మనం వెడుతున్న కొద్దీ మన ముందే ఉంటుంది దీపం ఆ విధంగా మనకి దారి చూపిస్తూ ముందుకు నడిపించేది అని ఈ మాట చెప్పిందెవరు మాసానం మార్గశీర్శోహమని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు గనక కృష్ణుడికి అదేవిధంగా విష్ణుమూర్తికి ప్రీతిపాత్రము అని ఈ నెలంతా విష్ణు ఆరాధన చేయడం సంప్రదాయంగా వస్తుంది అంటే మన నిత్యకృత్యంలో ఉండే పూజలను మానమని కాదు ఇది అధికం దీంతోపాటుగా ఈ ధనుర్మాసంలో గోదాదేవి మార్గళి వ్రతం మార్గశీర్షవ్రతం లేదా శ్రీవ్రతం స్నానవ్రతం ధనుర్మాస వ్రతం అనే పేరు ఉన్నటువంటి వ్రతాన్ని ఆవిడ ఆచరించి సుమారుగా పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఆవిడ ఈ దేశంలోనే ద్రావిడ దేశంలో జన్మించింది జన్మించిందంటే తల్లిదండ్రుల గర్భవాసాన కాక భూమి నుండి తులసి తోటలు ఉద్భవించింది ఆ విధంగా ఉద్భవించినటువంటి గోదాదేవి రంగనాథుడు తనకి భర్తగా కావాలి అని చెప్పి ఈ నెల వ్రతం చేసింది అందువల్ల ఈ నెలంతా కూడా ద్రావిడ దేశంలో వారందరూ ఈ ధనుర్మాస వ్రతం చేస్తారు ద్రావిడ దేశం అంటే తమిళ ప్రాంతము అని అనుకున్నా ఈ శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేటటువంటి వారందరూ ఏ ప్రాంతంలో ఉన్నా ఈ నెల రోజులు గోదాదేవిని పూజించటం గోదాదేవితో పాటుగా రంగనాథుని శ్రీ భూ నీల సమేత రంగనాథ స్వామిని అర్చించటం ఈ నెల రోజులు ప్రధానంగా ఉంటుంది మిగిలినటువంటి పూజలనేదా ప్రకారం ఇది మాత్రం అధికం దీనికి ఒక ప్రత్యేకమైన విధానం ఏమిటంటే తెల్లవారుజామునే లేచి అప్పటిదాకా కార్తీక మాసంలాదే అలవాటు ఉంటుంది అలా తెల్లవారుజామునే లేచి పాటుగా అప్పుడే స్నానం చేసి తులసి దగ్గర దీపం పెట్టి గోదా రంగనాథులకి సూర్యోదయానికన్నా ముందు పూజ చేసి అప్పుడు పెట్టాలి తులసి దగ్గర దీపం అలా పెట్టి ఇంకా గోదాదేవి విరచిత తిరుప్పావై అనే పేరుతో ఉన్న ఒక ముప్పై పాసురాలు ఉన్నటువంటి గ్రంథం ఒకటి ఉంది దాన్ని అనునిత్యం అనుసంధానం చేస్తూ ఉంటారు ఇది ధనుర్మాసం యొక్క ప్రత్యేకంగా చేయవలసినటువంటి పూజలు మిగిలినవన్నీ సామాన్యమండి శ్రీభూనీల సమేత గోదా రంగనాథ స్వామికి ప్రత్యేకమైన అర్చనలు ఈ అర్చనల్లో ఉన్న విశేషం ఏమిటంటే గోదాదేవి ప్రతిరోజు పూలు కోసి మాలలు కట్టి తాను అలంకరించుకుని బాగున్నాయో లేదో అని బావి నీటిలో ప్రతిబింబాన్ని చూసుకుని బాగున్నవి అనిపించినవి మాత్రమే రంగనాథుడికి సమర్పిస్తూ ఉండేది అంతేకాకుండా ఈ సమయంలో రంగనాథుడికి తెల్లవారుజామున బాలభోగం చేసేటటువంటి పద్ధతి ఉంది అంటే సూర్యోదయానికన్నా ముందుగానే ఏదైనా ఒక పదార్థం వండి స్వామికి నివేదన చేసి అందరికీ ముఖ్యంగా చిన్నపిల్లలకి పంచటం పద్ధతి అండి ఈ ధనుర్మాసం వ్రతంలో ప్రత్యేకత